11 న్యూస్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గురిచాల జగన్మోహన్ చిత్తూరు నగరంలోనే తెనబండ ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చిత్తూరు నగరంలోనే తెనబండలో నివసిస్తున్న ప్రజలతో తన శైలిలో తమిళంలో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దీంతో ప్రజలు వైసీపీ పాలనలో అభివృద్ది జరగలేదని, మురుగు కాలువలు పేరుకుపోయి రోగాల బారిన పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటువైపు చూడటం లేదని ఆరోపించారు. పలువురు మహిళలు వీధుల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల ఎమ్మెల్యేగా గురిచాల జగన్మోహన్, ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపు అభివృద్దిని పరుగులు తీస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హిమలత, జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ దయారాం, బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు తదితరులు, ఉమ్మడి పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు, అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు, ఇది ఆంధ్రుల పోరు. ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం, ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 దాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగ మేము అస్సలు తగ్గం. మీ రౌడి జానికి అభ్యర్థి, తెలుగుదేశం నాయకుడు, మంచి అభ్యర్థికి ఇచ్చినారని ఆయన సపోర్ట్ చేసిన మళ్ళీ ఏఎస్ మనోహరణ సపోర్ట్ చేసిన, జేఎంసీ కూడా సపోర్ట్ చేసిన, ఆదికేశుల కుటుంబం సపోర్ట్ చేసిన, ఎన్పిఎస్ బంగ్లా వాళ్ళు సపోర్ట్ చేసినారా, కటారి ఫ్యామిలీ మనతోనే ఉందా, ఈ చిత్తూరుని పరిపాలించిన అందరు నాయకులు నాతో ఎందుకు ఉన్నారు? ఆ మంచితనానికి అవకాశం ఇస్తే కదా. ఏమేమి కావాలి తల్లి? ఓకే, ఇంతకు ముందు అయితే చాలా ఏళ్ళకు ముందు నేను వాళ్ళు వీళ్ళ పదవుల గురించి అంతా చెప్పను. ఇంతకు ముందు మాకు కొంతమంది తాగేది కానీ అదంతా రౌడీసులు కొంచెం తగ్గింది. ఈ మధ్యలో మేము డోబికాన ఉండే జాగాలో వచ్చేది నీళ్ళ తొట్లు పట్టు, నీళ్ళు అంతా పట్టుంటే అదంతా ముంచి పోసేసేది. తాగేది వాళ్ళ అప్పసొత్తు వాడు ఎవడన్నా తాగలే, మాకేమీ అవసరం లేదు. వాడు తాగేవాడు వచ్చిందన్నా మా డోబికాన కాడి గురించి అడంతా వచ్చి కూర్చునేది. కొన్ని వేరే ఉన్నారు, వాళ్ళ గుళ్ళు దగ్గర పోయి కూర్చుంటే వాళ్ళు గుమ్మరా ఉంటారా? ఎవరేమి ఉండరు. వైఎస్ఆర్ పార్టీ కిక్ ఎక్కువ ఉండాలని చెప్పి కల్తీ మంది ఇస్తా ఉంది, కిక్ ఎక్కువ ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తా ఉన్నారో వాళ్ళకి అర్థం. ఇక్కడ చాలా మందికి బాత్రూమ్లు లేవు, ఏదో నైట్ అయితే పొద్దున పోవాలంటే 2 మైళ్ళ దూరంలో పోవాలి. పోతామంటే ఎవరు ప్రతి ఒక్కడు అక్కడ కూర్చొని తాగుతానే ఉంటారు. వాళ్ళు ఓట్లు ఎవరు వేస్తుంటారు? వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళ గుద్దుకొని పోతాండారు. మమ్మల్ని ఎవరు ఓట్లు వేయించినారు పోయినసారి? ఎవరు ఓట్లు వేస్తాడమ్మా? మేము ఓట్లు వేస్తేనే ఏమి లేదు, వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటున్నారు. ఓట్లు ఎక్కడంటే మీ ఓట్లు వేసేస్తారు, పోతే ఎవరు పోయిందా? ఇక మాదే మేమే తగ్గుతారు. 11 ఓట్లు మాకు 11 ఓట్లు ఉంది, 11 ఓట్లు 2 ఓట్లు అప్పటికే లేదని చెప్తారు. ఓట్లు లేవు అక్కడికి పోయినప్పుడని, అప్పుడు కూడా ఓట్లు మమ్మల్ని సరిగ్గా ఏమి ఇచ్చలేదు. మా ఓట్లు ఆడు సరిగ్గా పోతే ఆడు చూపించాలి, వీడు ఉంటా లిస్ట్ లో ఉంటుంది, ఆడిపోయి ఓటు కాడిపోయేలా ఓట్లు లేదు అంటారు. ఎవరికి పోతాయి మా ఓట్లన్నీ? ఈ రాజకీయాల్లో కొన్నిటికి పరిమితులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఏదైతే అడిగినావో అదన్నీ చెయ్యాలి అంటే బలమైన మెజారిటీ ఇస్తావంటే అది నేను చెప్పేది. ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన నీ సమస్యలను అడిగి నేనే అడిగినా
ఏమా సమస్యలు అని. ఎందుకు నాయకులు ఆల్రెడీ చెప్పినారు కాలువ కట్టాలి, ఆ కాలువ ప్రాబ్లం ఉంది, కొన్నిసారి కాలువ నీళ్ళు ఎక్కువైపోయి మునిగి కొందరు చనిపోయారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, పవర్ బిల్ వచ్చేలా, కరెంటు పోయి నీళ్ళు వచ్చేలా, ఇవన్నీ సమస్యలు ఎందుకు వచ్చినాయి? 19లో తెలుసో తెలియకో మీరు ఓట్లు ఇవ్వండి. మూడు సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా నేను ఉంటా. మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. మీ మునిరత్నం మా రత్నము ఓ రత్నమా, అదే రమ్మ, ఇప్పుడు నువ్వు ఏమైతే అడిగినావో మీ అందరికి మాటిస్తా ఉండే తల్లి. బిహాఫ్ ఆఫ్ సీకే పాపన్న తరపున మీ అందరికి మాటిస్తున్నా, మీరు అడిగిన కాలువ కట్టిస్తా, బ్రిడ్జ్ వేస్తా, నీళ్ళు ఇస్తా, డబ్బీ ఘాట్ కట్టిస్తా. ఒక్క ఓటు కూడా పక్కన పడినట్టు నాకు తెలిస్తే నేను ఇంటికి వచ్చేదే లేదు. ఓకేనా? మాట కదా, ఈ మూడు పని చేస్తే నెక్స్ట్ టైం నేను వచ్చి ఓటాను. ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే. ములగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పొలికేక పెట్ట వీర వనితలా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకనే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంపై రాష్ట దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దివ్యాంగులను గుర్తించి వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల దివ్యాంగుల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబును 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. జిల్లాలో 85,000 మంది దివ్యాంగులు అంతా ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపి, అప్పు తదితరులు పాల్గొన్నారు. మన చిత్తూరు జిల్లాలో 80,000 మీ దివ్యాంగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు మీకు కలిసి ఒక్కటిగా లక్ష ఓటు మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు మన దివ్యాంగులు ప్రతి ఒక్కరిని అన్ని 14 నియోజకవర్గాల్లో ఒక్కటి కలిసి 100,000 ఓట్లు గెలిపించుకొని మనకి ప్రతి నెల 6,000 రూపాయలు హామీ ఇచ్చినారు. అదేవిధంగా 350 యూనిట్లు కరెంటు ఫ్రీగా సొంత ఇల్లు ఉన్న వారికి మాత్రమే అది. అదేవిధంగా అపాయింట్మెంట్ మన దివ్యాంగులకు మాత్రమే దివ్యాంగులకు అపాయింట్మెంట్ ఇల్లు కట్టించే హామీ ఇచ్చినారు. విలేకరుల మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మన కుప్పం నియోజక కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలియజేసినారు. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులు ఈరోజు 80,000 మంది మన జిల్లాలోనే ఉన్నారు. వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు బ్రతికేదానికి
ఈ 6,000 రూపాయలతో బ్రతుక్కునేదానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వారికి 350 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేర్లో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అభ్యర్థి తిక్కి రాయల్ చిత్తూరు సుందరయ్య వీధిలోనే సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 37వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. అనంతరం టిక్కి రాయల్ మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు చిత్తూరుకు చేటు అంటూ ప్రజలతో మమేకమై ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరఫున సిపిఐ సిపిఎం పార్టీల నాయకులతో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ఎస్టీసెల్ మైనార్టీ సెల్ రైతు కాంగ్రెస్ బీసీసెల్ కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. చెప్పిన ఏమేమి ఫస్ట్ మీకు ఇచ్చి ఉండేది రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర, ప్రతి పేద కుటుంబంలో ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 100,000 రూపాయలు వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లకు జమ చేయడం, మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రం ద్వారా 2,25,000 ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి హామీ కూలీ రోజుకి 400 రూపాయలు కనీసం 400 రూపాయలు వాళ్ళకు కూలీ ఇవ్వడం, రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడం, ప్రత్యేక హోదా ప్రతి 10 సంవత్సరాల గ్యారంటీ, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు కట్టించడం, ఉచిత విద్య కేజీ టు పీజీ, వృద్ధులకు వితంతులకు పెన్షన్ 4,000 పెంచడం, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు పెంచడం. ఈ మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకుపోవడానికి చిత్తూరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ గొప్ప అవకాశం కల్పించిన భారత రాజ్యాంగానికి, నాలాంటి ఒక సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టిన వాడికి కూడా కాంగ్రెస్ పార్టీలో నిలబడే అవకాశం కల్పించిన దానికి, భారత రాజ్యాంగానికి, భారతదేశానికి రుణపడి ఉన్నాను కాబట్టి మొదటగా భారత్ మాతాకి జై. స్వాతంత్రోద్యమము మళ్ళీ మనం స్టార్ట్ చేయాల్సి ఉందని చెప్పి ఇదివరకే మీకు చెప్పాను కాబట్టి ఈరోజు ఇక్కడ నుండే దాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చిత్తూరు మీద పోరాటం ఈరోజు నుండి ఇన్ని రోజులు కూడా చాలా మంది చేశారు, కానీ నా పంతాలో నేను ఈరోజు నుండి చిత్తూరు కోసము పునరంకితమయ్యి చిత్తూరు సమస్యలపైన కానీ చిత్తూరుని రుణం తీర్చుకోవడానికి నేను ఈరోజు నుండి కంకణం కట్టుకొని చిత్తూరు మీద అభివృద్ధికి నేను పాటుపడదలుచుకున్నా కాబట్టి మా చిత్తూరుకి నేను చేయదలుచుకున్నదంతా రాబోయే రోజుల్లో మీ ముందుకు తెస్తాను కాబట్టి చిత్తూరుకి జై జై చిత్తూరు జై చిత్తూరు. చిత్తూరు నగరపాలక డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాద ఘటనపై నగర కమిషనర్ జె అరుణ మాహుటాహుటిన డంపింగ్ యార్డుకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. మంటలను అదుపు చేయడం, పరిసర ప్రాంతాల వారిని అప్రమత్తం చేయడమేపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, నగరపాలక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.